ఎమ్మెల్యేకి నా రైతు నష్టపోయి రైతు పెట్టుంటే నాకు తెలుసు సార్, పదవులు తీసుకోండి మొత్తం మా పాలకొక్క మొత్తం రాజీనామా చేస్తాం సార్. నాకు తెలుసు సార్, పదవులు వస్తాం సార్. అధికారికంగా మోసం చేస్తున్నాం సార్, అధికారికంగా నిరూపించకపోతే మేమందరం పదవులు రాజీనామా చేస్తాం. ఎందుకంటే దుర్మార్గం మాకు పదవులు అవసరమండి, పదవులు దేనికండి? అధికారికంగా రాజీనామా చేస్తాం సార్. చర్య తీసుకున్నా సార్, మేము బద్దలు అయ్యాం. ఏమండి అధికారులు మోసం అలాగే చేస్తారు. రైతులు నియోజకవర్గం అంటే చివారి ప్రాంతం, డెల్టాలో చివారి ప్రాంతం కాబట్టి వాళ్ళు చెప్పిన మాటలు మనం మోసపోతూనే ఉన్నాం. ఈ రోజు ఈ ప్రాంతం చూస్తుంటారా రైతు పట్ట దశలో ఉండగా నీళ్ళు ఇవ్వకపోతే ఆ రైతు నాశనం అయిపోతే నేను ఆమె ఏం చేయగలను? మీరు రైతు మీ ఆ తర్వాత అధికారులందరూ వచ్చి లేదు వేలకు వేల రూపాయలు ఏంటమ్మా ఇంకా చెప్పండి సరే, మీరు కూడా రావాలా? నాకు అన్యాయం జరిగింది, కైకులు కాల్సి మీరు రావాలా? అధికారులు అందరినీ కూడా జేసీ గారికి కూడా రావాలా? రైతులు నష్టపోయి రైతులు వాటర్ రికార్డు మీ దగ్గర పెట్టుకోండి, నిరూపించలేకపోతే మేము అందరం రాజీనామా చేస్తాము. సార్ కూర్చోండి, మీరు ఆయన సమాధానం చెప్పింది కాబట్టి వెళ్ళిపోదు కదా. రండి, ఆయన సమాధానం అలాగే చెప్పాడండి. మీరు మీ ఏనుగులు తీసుకొచ్చి మీద పెట్టిన ఆయన బరువు పెట్టినా ఆయన అలాగే సమాధానం చెప్తారు. ఆయన సమాధానం చెప్పడమే కాదు, మనకి యాక్షన్ రూపంలో టైం లైన్ సాయంత్రం కూర్చుండీ చెప్పండి. ఈ రోజున ఏలూరు దిశ మీటింగ్ సందర్భంగా కైకులు నియోజకవర్గం నుండి స్థానిక శాసనసభ్యుడిగా నాతో పాటుగా 4 మండలాల నుంచి ఎంపీ బిల్లు కూడా రావడం జరిగింది. కేవలం ఈరోజు ఈ మీటింగ్ వచ్చినటువంటి ప్రధానమైనటువంటి పని ఏంటంటే, గత 15 రోజులుగా మాకు కృష్ణా జిల్లా డెల్టాలో కృష్ణా జిల్లా పాత కృష్ణా జిల్లా చివారి ప్రాంతమైనటువంటి కైకులు నియోజకవర్గం, ఆ కైకులు నియోజకవర్గానికి పూర్తిగా సాగునీరు అనేది కృష్ణా జిల్లా బ్యారేజ్ దగ్గర నుంచే మాకు గుడ్లవల్లే లాకుల దగ్గర నుంచి క్యాంపెల్ కెనాల్ అంటూ 2 మండలాలకి, అలాగే పోల్డర్స్ కెనాల్ అంటూ 2 మండలాలకి, 4 మండలాలకు కూడా సాగునీరు అందించేటువంటి ప్రధానమైనటువంటి కెనాల్స్ ఇవి. గత 15 రోజుల నుంచి కూడా కాలువలు వదిలినప్పటి నుంచి కూడా ఈ ప్రత్యేకంగా విజయవాడ హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి అధికారులు ఈఎన్సీ గారితో మాట్లాడాను. ఈఎన్సీ గారు కింద ఎస్సీలు ఈఈలు ఉన్నారు, వాళ్ళతో కోఆర్డినేట్ చేయండి ఎమ్మెల్యే గారు మీకు నీరు వదులుతారని చెప్పడం జరిగింది. ఆ ఎస్సీ గారు వారిని ఎప్పుడు అడిగినా 2 రోజుల్లో మీకు ఇస్తున్నామని 1 వారం రోజులు గడిపారు. 1 వారం రోజులు గడిపిన తర్వాత మరునాడు మాకు మా ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ రైతులందరూ కూడా వ్యవసాయాలన్నీ కూడా పూర్తిగా పొట్ట మీద ఉండి ఎండిపోయి ఈ రోజున నీరు అందకపోతే మొత్తం అన్నీ తప్పలుగా అయిపోయే పరిస్థితి వస్తే దాన్ని గట్టిగా మీరు ఎస్సీ గారు మీరు నీరు ఇవ్వకపోతే మాకు ఇబ్బంది జరుగుతుంది, రైతులందరూ కూడా ఒక పక్కన ఏడుస్తున్నారు, మమ్మల్ని శాపనార్థాలు పెడుతున్నారని, మీరు రండి మేము గుడ్లవెల్లే లాకుల దగ్గరికి వస్తున్నామంటే వచ్చి ఆ రోజున 200 కాడికి క్యూసిక్ల కాడికి 2 కాలువలకి 200 వదులుతుంటే 200 వదిలితే మాకు ఆ కాలువల నుండి సరాసరి రైతులు తూములు ద్వారా వెళ్ళాలంటే వెళ్ళం, 350 నుంచి 400 ఇస్తేనే కానీ వెళ్ళం. అలాంటి పరిస్థితుల్లో 200 ఇచ్చేటప్పుడు మాకు వెళ్ళట్లేదు కనుక మీరు అనవసరంగా ఆ నీరు వదలటము రైతులకు చేరట్లేదు కనుక ఆ వెళ్తున్నటువంటి ఏదో పాకుతూ వెళ్ళేటువంటి నీళ్లను వ్యవసాయం చేసే రైతులు అవి ఏదో డీజిల్ ఇంజిన్లతో ఆటలతో తోడుకోవాలంటే ఆ పండే పంట డబ్బులు ఈ డీజిల్కి సరిపోవు కనుక పూర్తిగా మీరు ఓ పని చేయండి, 200 ఇచ్చేయి 2 రోజులు మాకు బంద్ చేసేయండి, అసలు బంద్ చేసేయండి పూర్తిగా ఈ 200 ఇచ్చే ఉపయోగపడలేదు కనుక 2 రోజులు ఆగి 400 కాడికి 1 వారం రోజులు ఇవ్వండి అంటే 10 రోజులు ఇమ్మన్నాము, ఆయన 7 రోజులు ఇస్తా ఉన్నారు, ఆఖరికి మాకు బంద్ చే మీరైనా బంద్ చేయతా లేదా మేమైనా బంద్ చేస్తామని
యథార్థంగా మాకు నీళ్లు ఎందుకు ఉపయోగపడినప్పుడు ఆ నీళ్లను వేరే వాళ్ళకి ఇవ్వండి, వేరే వాళ్ళకి బ్రహ్మాండంగా వెళ్తాయి, వాళ్ళు అప్పుడు మాకు ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఆపితే కూడా వాళ్ళు సంతోషిస్తారు, మనకి ఇచ్చారు కదని ఇమ్మంటే కాదు 350 కాడికి ఇస్తాను, 350 కాడికి ఇస్తాం, కట్టడం వద్దులేండి 350 కాడికి ఇస్తామని మా ఎదురుగా లాకులు వేపించి మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ బంద్ చేయించి తెల్లారి ఆ 200 ఇచ్చేగాడికి ఆ 200 వచ్చి తూవలంట వెళ్ళినప్పుడు ఎందుకు మోసం చేశారు ఎస్సీ గారు మమ్మల్ని ఇలాగా 350 కాడికి ఇస్తాము, రైతులకు ఇబ్బంది లేకుండా ఇస్తామని మాట ఇచ్చి కూడా మా ఎదురుగానే మీరు గేట్లు లేపించి ఎందుకు చేశారనంటే అవే లేదండి ఇచ్చేస్తున్నాం అని చెప్పి 2 రోజుల నుంచి మొహం సాటేసి ఈ రోజున మళ్ళీ 3వ రోజు ఇక్కడ ఈ రోజున మీటింగ్కి రమ్మనమని మేము ఇక్కడ సీఈఓ గారిని కూడా పిలిపించడం జరిగింది, పిలిపించండి వారిని కూడా మాకు అన్యాయం జరుగుతుంది. ఈ రోజున కూడా మాట్లాడుతుంటే ఆయన అంటారు ఈ రోజు కూడా నేను పైనుండి నీళ్ళు రానప్పుడు నేనేం చేయనండి అన్నారు. అంటే పైన వాళ్ళు మేము చివారు ప్రాంతంలో కృష్ణా దగ్గర నుంచి దాదాపు ఈ గుడ్లవెల్లే లాకులు వచ్చేపాటికి 40-50 కిలోమీటర్లు ఉంటుంది. ఈ 50 కిలోమీటర్లు వారు ఉన్న రైతులందరికేమో ఎప్పుడు పడితే అప్పుడు ఇచ్చేశారు, చివారి ప్రాంతాలు మళ్ళీ అక్కడి నుంచి మేము 40 కిలోమీటర్లు వెళ్ళాల్సిన వాళ్ళు మాకేమో ఇప్పుడు నీళ్ళు ఇవ్వంటున్నారు. ఏమి ధర్మమో ఏమిదో ఈ ఎస్సీ గారు చేసినటువంటి అంత మాయాజాలం. ఇప్పుడు 350 క్యూసెక్లు కాడికి ఇచ్చేదట్టు అయితే ఇవాళ ఇప్పుడు ఇవ్వండి, లేదంటే ఈ రైతులందరూ కూడా నష్టపోతున్నారు అని అంటే ఆయన అంటాడు మళ్ళీ అంటారు ఒక 3 రోజులు మొత్తం ఆపేసండి ఆ తర్వాత ఇస్తానండి 400 కాడికి అంటారు. ఆయన ఇప్పుడే మళ్ళీ ఒక మాట మాట్లాడారు, ఇప్పుడే 4 పంపులు ఆగిపోయినాయండి అందుకని నేను ఇవ్వలేకపోతున్నా అంటారు, రేపొద్దున 8 పంపులు ఆగిపోయినాయి అంటారు. ఇంకా అంటే రైతులందరూ పూర్తిగా అన్యాయం జరిగినట్టే కదా, రైతులు వాళ్ళు ఏమైపోతారు నాశనం అయిపోతారు, రైతుల్ని నాశనం చేసిన వాళ్ళం అవుతాం. అందుకే చెప్పాం మా నీళ్లు మాకు రావాలి, రాకపోతే మేమేమి చేయాలనేది రేపు మా కార్యాచరణ రూపొందించుకుంటాం. అంతేకాదు ఇవాళ 4.5 సంవత్సరాలు కూడా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జగనన్న ప్రభుత్వం అంటేనే రైతన్న ప్రభుత్వం, రైతులకు ఎక్కడ ఇబ్బంది లేదు, ప్రతి రైతు చక్కగా కళ్ళల్లో ఆనందాన్ని చూసినటువంటి ప్రభుత్వంలో ఇవాళ అధికారుల లోపం వల్ల, అధికారుల సమన్వయ లోపం వల్ల, వాళ్ళ దురాలోచన వల్ల ఇవాళ మా కైకలు నియోజకవర్గానికి అన్యాయం చేయడమే తప్ప ఇవాళ ఈ ప్రభుత్వంలో బ్రహ్మాండంగా నీళ్లున్నాయి. నీళ్లుండి పైపోయిన వాళ్ళందరికీ ఎవరికి కావాలితే వాళ్ళకి నీళ్లు ఇచ్చేసి చివారి ప్రాంతంలో ఉన్న వాళ్ళకి మొట్టమొదటిగా మా వ్యవసాయాలకు నీళ్ళు ఇవ్వడం పోయి వాళ్ళు పైన వాళ్ళకి నీళ్ళు ఇచ్చి పోయి వాళ్ళేమో నీళ్ళు ఇవ్వని ఈ ఎస్సీ గారు చెబుతున్నారు. ఈ రోజు అన్నాం అదే అన్నాం, ఎస్సీ గారు చెప్పిన మాటలు, ఎస్సీ గారు చెప్పే మాటలు ఏం నమ్మవసరం లేదండి, మోసం చేస్తాడు మమ్మల్ని. ఒక అధికారులుగా మేము ఏం మాట్లాడాలో తప్పు అయితే తప్పు కావచ్చు, కానీ మమ్మల్ని అంత ఇదిగా నమ్మించి మోసం చేస్తున్న ఎస్సీ గారు ఈయన మాటలు నమ్మే పరిస్థితులు మేము లేవండి. అదే గౌరవ ఎంపీ గారు కానివ్వండి, అలాగే మరి జేసీ మేడం గారు కూడా అదే చెప్పాం, మాకు న్యాయం చేస్తారా, న్యాయం చేయకపోతే ఈ రోజున మేము సరాసరి ఎక్కడ ఏ రకంగా కార్యాచరణ చేయాలో చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రైతుల కోసం రైతులే నాశనం అయిపోయే పరిస్థితి వచ్చినప్పుడు ఇవాళ మేము మాత్రం మాకు పదవులు ముఖ్యమా, ఈ పదవులకు రాజీనామా చేసి కూర్చుని మేము కూడా ప్రశాంతంగా రైతులతో కలిసి కూర్చుంటే మంచిది కదా. అలాంటప్పుడు ఎందుకు రైతులకు అన్యాయం జరిగినప్పుడు కేవలం ఈ అధికారులు దుర్మార్గం, ఈ అధికారులు సమన్వయ లోపం, ఈ అధికారులు మాట చెప్పి వాళ్ళకి నచ్చిన ఏరియాలకల్లా వాళ్ళకి ఇచ్చేసుకుని చివారి ప్రాంతంలో ఉన్న నాకు నీళ్ళు ఇవ్వకుండా కైకలూరు ప్రాంతానికి అన్యాయం చేస్తున్నందుకు నిరసన తెలియజేస్తూ ఈ రోజున ఈ మీటింగ్ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నాం. న్యాయం చేస్తామని చెబుతున్నారు జేసీ గారు కూడా, అందుకనే జేసీ గారికిను ఎంపీ గారికి ఆ బాధ్యత ఆయనకి వాళ్ళిద్దరికి అప్పచెప్పి మేము వచ్చేస్తున్నాం. అవునండి, నీళ్లు ఉన్నాయి అక్కడ, ఈ అధికారి లోపం, అధికారి సమన్వయ లోపం, ఇక్కడ ఈ జేసీ గారు అన్న ఆయన దగ్గర ఉన్నటువంటి తప్పులు అక్కడే కేవలం ఎస్సీ గారు డిపార్ట్మెంట్ ఎస్సీ గారు, ఎస్సీ గారి దగ్గర ఉన్న ఈ తప్పులన్నీ ఎస్సీ గారి ఈయన కింద అధికారులు కానీ పై అధికారులతో సమన్వయ లోపం ఈయనకి, ఆ లోపం వల్ల మాకు అన్యాయం జరిగింది. చివారి ప్రాంతం కదా, అంటే చివారి ప్రాంతం అక్కడ వదిలిన దగ్గర నుంచి 90 కిలోమీటర్ రావాలి కృష్ణా డెల్టాలో చివారి ప్రాంతం. ఆ చివారి ప్రాంతం అయినప్పుడు వీళ్ళ ఏంటంటే ఎవరికాళ్ళు ఈ మధ్యన వర్షాలు తక్కువ ఉన్నాయి కదా, వర్షాలు తక్కువ ఉన్నప్పుడు సహజంగా ఎవరికాళ్ళు రైతులు ఆరాట పడతారు, మేము పెట్టుకోవాలి దాన్ని సమన్వయ పరిస్థితి ముందు చివారి డెల్టాలో చివారి ప్రాంతం కైకలూరు ఉంది, ముందు కైకలూరుకి ఇచ్చిన తర్వాత కింద స్థాయి వరుస పెట్టి ఇచ్చుకుంటాం వస్తామని చెప్పాలా. చెప్పకుండా ఈయన గారు మెత్తగా చెబుతాడు, మెత్తగా మాట్లాడిన వాళ్ళని చక్కగా చేసిన వాళ్ళు చేసుకున్నారు, పెట్టుకున్నారు నాకు అన్యాయం జరిగింది, నా రైతులకు అన్యాయం జరిగింది చెప్పారుగా. ఆయనతోనే చెప్పించా కదా ముందు, ఆయనతోనే చెప్పించా కదా 4 మండలాల్లో దాదాపు 190,000 ఎకరాలు చెల్లి ఉంటుంది చెప్పారు ముందు. 16,000 18,000 అంటే
ఏమండి ఉన్నది చెప్పండి అంటే అప్పుడే ఆయన చెప్పాడు కదా ఒక్కో మండలానికి 46,000, 48,000 అని నాలుగు మండలాలు లెక్కేసుకోండి దాదాపు 180, 190 ఉంటుంది కదా. అయితే మేము ఈరోజు అయితే ఈ రోజున మేము అన్నాం ఏమన్నాం ఆఖరి చేపల చెరువు అనే దానికి ఎక్కడ నీళ్ళు పెట్టడానికి లేదు, ఒకవేళ నా పేరు చెప్పినా కూడా ఇవ్వద్దు, మొత్తం డమ్మీ చేశారు, కేవలం వ్యవసాయం చేసే రైతులు కూడా వాళ్ళని కాపాడుకోవాలని చెప్పాను. అసలు ఉన్న నీళ్లు ఉన్నాయండి, మాకు ఇవ్వడానికి పైప్ ఎవరు అడిగితే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, మాకేం మొండి చేయి చూపిస్తున్నాడు ఈ అధికారి, కేవలం ఈ ఇరిగేషన్ ఎస్సీ గారు చేసే మాకు చేస్తున్నటువంటి అన్యాయం. నిరూపిస్తే 100% ఇప్పుడు కూడా మీ ఎదురు కూడా ఛాలెంజ్ చేస్తున్నా, ఇచ్చేది ఆయన చెబుతున్నారు కదా, ఆయన ఆయన నోడితే మీకు చెప్పారు విన్నారు కదా 200 ఆయన ఆయనే ఆయన మీ నోడితే చెప్పారు కదా 400, 410, 350 ఇస్తున్నది ఇవ్వలేదండి అంటే నేను చెప్పాను కదా ఛాలెంజ్గా 200 ఇవాళ 190 ఉంది నేను ఇచ్చేస్తున్నాను 350 అంటున్నాడు నిరూపించమండి. ఇప్పుడు మీ ఎదురుగారే అక్కడ కమిటీ అండి మీరు కూడా రండి వెంటనే అక్కడికక్కడ రాజీనామా చేసి పత్రం మీకు అప్పచెప్తాను.